కొత్త వాళ్ళు ఉందిరా, కెమెరా పెట్టి హాయ్ హలో అంటే వాళ్ళు ఏమని అనుకుంటారు కదా. సో మనం రోజు మాట్లాడేది వాళ్ళకి తెలియదు, సో అది విషయం. గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరీ డార్లింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే మాట్లాడేటప్పుడు వాడు పిలుస్తాను అన్నాడు ఖచ్చితంగా. వాడికి ఎందుకో మరి. ఏం మాట్లాడుతున్నానో మర్చిపోతా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెరీ డార్లింగ్. ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చెప్పేసినా కదా. సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మోస్ట్లీ డైలీ డైలీ అప్డేట్ ఇస్తూనే ఉన్నాను, మరి నా తప్పైతే ఎక్కడా లేదు. చేసి ఇంటికి కొంచెం రిలేటివ్స్ వచ్చారనమాట, అందుకోసం గొప్ప చేసేస్తాను అనమాట మా మేము వంట. సో చూడండి ఇక్కడ వచ్చేసి అన్నం పెట్టాను, ఇక్కడ వచ్చేసి కూరకి వేసేసాను, అచ్చరికి వచ్చేసి రసం వేసేసాను. అంత స్పీడ్ స్పీడ్గా అయిపోతా ఉందన్నమాట, లేజీగా ఉన్నాయి ఇప్పటి వరకు. సో త్వర త్వరగా మా అమ్మమ్మ ఫోన్ చేసి చెప్పేసరికి ఇంకా ఒక్కసారిగా కరెంటు షాక్ కొట్టినట్టు యాక్టివ్ అయిపోయాను అనమాట. సో ఇదంతా నీట్గా నిదానంగా షేర్ చేయలేను చేయలేను బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి. ఇది ఇప్పుడు దాన్న వస్తా అండి బాగా. అదేలే ఇక్కడైతే నెక్స్ట్ అప్పలాలు అయితే వేపుతున్నాను అనమాట, నూనె పెట్టుకున్నాను. అయినత అది శరవ ఏం మాట్లాడుతున్నానో కూడా అర్థం కావడంలే. ఇప్పుడు కొత్త వాళ్ళ ముందర కెమెరా పెట్టి హాయ్ హలో అంటే వాళ్ళు ఏమని అనుకుంటారు కదా. సో మనం రోజు మాట్లాడేది వాళ్ళకి తెలీదు, సో అది విషయం. దాన్ని కొనుక్కుంటాను అనుకుంటాను ఇంత రోజు. బట్ ఏంటంటే అదేదో సామెత తినగా వేము తీయనుండనేసి ఇంక రోజు చేసి అలవాటు అయిపోయింది అనమాట. నేను మాటలు ఎందుకు అనవసరము, వంట చేసేస్తాం ఫస్ట్. బెరబెరే మనము రసానికి అయితే వేసేసుకున్నాం, వేస్తున్నా కదా రసం పెట్టానమాట. ఇది బాగా ఉడకాలన్నమాట, ఎందుకంటే పచ్చి టమోటోస్తో మాత్రమే ఈ రసం పెట్టాను నేను. సో చూడండి ఏం కాదు, పచ్చివైనా సరే బాగా ఉడకాలన్నమాట. అయితే పచ్చి వాసన పోకముందు మామూలుగా మనము ఏం చేస్తామంటే ఉడకబెట్టి మనం రసం చేస్తాం కదా. సో పచ్చిది కూడా చేసుకోవచ్చు అనమాట దీనిలాగా. సో ఇది కొంచెం బాగా ఉడికితే బాగా టేస్ట్ వస్తుంది అనమాట. మనకి ఎప్పుడైనా త్వరగా ఇలా చేయాలనుకున్నప్పుడు మనం ఇలా చేసుకున్నామంటే సరిపోద్ది. వంట అయిపోయింది, తిన ఏం కాలుతుంది తిను. కానీ ఫిష్ అనమాట, ఫిష్ వచ్చేసి మా అవ్వకి తినడం వల్ల కొంచెం హెల్త్ బాగుంటుంది అనేసి ఫిష్ చేస్తున్నాము. వేడిపక్క వచ్చేసి రసం ఉడుకుతా ఉందన్నమాట. మొత్తానికైతే చేసేసాం, అయిపోయిందనమాట. సో అది విషయం. మనలో ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాను, సపోర్ట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ నీట్గా ఊడ్చేసుకుందాము, ఇదంతా కడిగేసుకుందాం. ఎందుకంటే బంధువుల ముందర కొంచెం నీట్గా ఉండాలి కదా. ఇప్పుడు వచ్చేసి అన్ని పనులు అయితే అయిపోయాయి. మాస్క్ పెట్టాలన్న చూడండి మా వాడికి. ఉండు నాన్న, ఎట్లా పెట్టాలి మాస్క్? ఉండు బెటా, మాస్క్ పెట్టాలనా? మా ఈ అబ్బాయికి మాస్క్ అంటే ఉండరా అద్దా. ఎందుకు రా తీస్తే ఎట్లా పెట్టుకోంగో. ఇది వచ్చేసి ఇవి చూడండి బట్టలు. ఇవన్నీ నేను ఉతికేసాను కదా, బట్టలని మరత పెట్టాలి. సో బట్టలు ఉతికినప్పుడు ఇది ఎక్కడ ఉన్నాయి చూడండి చూడండి. ఇప్పుడు నీట్గా ఉంటే నీట్గా ఉందని చూపిస్తున్నాను, నీట్గా లేకపోతే నీట్గా లేదని కూడా చూపించాలి కదా. మరి చూపిస్తున్నాను అనమాట, ఈ బట్టలనేవి మరత పెట్టేసుకోవాలి. మోస్ట్లీ మీ పొద్దు ఏ మరత పెట్టాలో బా, నాకైతే బుద్ధి ఉట్టలేదు. మరి రేపైనా మరత పెట్టాలి మరి. సో ఇంకా నీళ్ళ కింద మంట పెట్టేసుకుందాము. ఇంకా ఈ గుడ్డ పీసులు అనమాట, మా మామ అక్కడ మిషన్ కొడతాడు కదా, అవి తీసుకొని కొన్ని పెట్టేసుకొని నీళ్ళు కాంచేసుకోవాలన్నమాట.
సో నాకు కామెంట్స్ అనేవి వస్తున్నాయన్నమాట చాలా. అవి ఏంటి అంటే, మీకు యూట్యూబ్లో మీకు వ్యూస్ ఎందుకు రావట్లేదు, మీకు వ్యూస్ ఎందుకు రావట్లేదు, మీరు ఇంకా బెటర్గా చేయండి, బెటర్గా చేయండి అని వస్తుంది. బెటర్గా చేస్తాం, బెటర్గా చేస్తున్నానండి, నాకు వచ్చినంతలో నేను చేస్తూనే ఉన్నాను. ఇంకా వ్యూస్ వచ్చేది, వ్యూస్ రాంది నా చేతులలో అయితే ఏమీ లేదు. నేనైతే డైలీ డైలీ అప్డేట్ ఇస్తూనే ఉన్నాను. ఈ మధ్యన మోస్ట్లీ ఒక 2 డేస్ 3 డేస్ అయింది, జస్ట్ డే బై డే ఇస్తున్నాను. లేదంటే డైలీ అప్డేట్ ఇస్తాను నేను. మా ఇల్లు కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు డైలీ ఒక వీడియో కదా, 2 వీడియోలు పెట్టి 2 వ్లాగులు పెట్టిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. సో వ్యూస్ అంటే ఇంకా అవి నేను చెప్పలేను, నా చేతుల్లో అయితే లేదు. ఇంకా యూట్యూబ్లో మనీ వస్తుందా అంటే, యూట్యూబ్ అనేది మనీని ఉద్దేశించి అయితే యూట్యూబ్ చేయకుండా ఉంటేనే బెటర్ అండి. మనీ కోసం, మనీ అంటే మనీని మనం చేస్తానే మనీ రావాలంటే రాదు ఎవరికైనా సరే. సో మనీని ఉద్దేశించి యూట్యూబ్ చేయాలి అనేటోళ్ళకి అది కరెక్ట్ కాదండి. మనం చేస్తూ ఉంటే ఎప్పుడోసారి దేవుడు అనేది కనికరిస్తాడు అనమాట, అది విషయం. ఇంకా క్లారిటీ అయితే ఇచ్చినట్టున్నాను నేను, నాకు తెలిసినంత వరకు. నేనైతే ఒకటే నమ్ముతాను, అది ఏంటి అంటే డైలీ డైలీ మనము ఒక అప్డేట్ ఇవ్వాలి, మన సైడ్ నుంచి ఒక అప్డేట్ అయితే ఇవ్వాలి, ఒక వ్లాగ్ అయితే చేయాలి. ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనకైతే పాపులేషన్ వస్తుందని నేనైతే గట్టిగా నమ్ముతాను అనమాట అది. సో ఇప్పుడైతే అందరం ఫ్రెష్ అయిపోయామన్నమాట. ఇంకా నెక్స్ట్ ఈవినింగ్కి ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈవినింగ్కి ఆల్రెడీ నేను పెట్టేశాను అనమాట బియ్యము, ఇక్కడ కింద ఉన్నాయి చూడండి, ఈవినింగ్కి పెట్టేశాను. సో ఇంకా అవి వండేసేయడమే, వండి తినేసేయడమే అనమాట. ఎక్కువ చాలా పొలం మీద పనులకి వెళ్తారు కదా వాళ్ళకి, ఇలాంటి టిప్ అయితే చాలా యూజ్ఫుల్ అవుతుంది అనమాట. హాట్ హాట్ వాటర్తో స్నానం చేస్తే అప్పటి వరకు చేసిన పని అంతా మర్చిపోతారు, బాగా హ్యాపీగా నిద్ర వస్తుంది అనమాట. సో అది ఫ్రెండ్స్ ఈరోజు అయితే బ్లాగ్. మీకు కనుక ఈ ఛానల్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మీరు ఇక్కడి వరకు చూసారంటే వీడియోని లైక్ అయితే కంపల్సరీగా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బై బై.